and different bakery ruchu nandiche bake the best ki upakam. This is Sujita. Hi, hello viewers. Welcome to Bake the Best. This is Jitender. Hi Jitender. Hi Sujita. Jitender garu mari ee roju mana bake the best lo ee recipe tayar chesi chupinchipothunnaru. Ivara man chese product andi choco chip cookies andi. నార్మల్ కేక్స్ డెజర్ట్స్ అవి బ్రెడ్స్ అని ఎక్కువైపోయాయని చెప్పి వాళ్ళు కుకీస్ చూపిస్తున్నారు అనమాట. ఓకే, సో అది కూడా పిల్లలకి నచ్చే చాక్లెట్ చిప్స్ అనమాట. ఓకే, సో చాకో చిప్స్ ని యూస్ చేసి మనం కుకీస్ ని తయారు చేస్తాం ఈరోజు. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? సో దీనికి కావాల్సిన పదార్థాలు అండి, మైదాపిండి 130 గ్రాములు, వెన్న 90 గ్రాములు, బేకింగ్ సోడా 3 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 5 మిల్లీలీటర్లు, గుడ్డు 1, ఉప్పు వచ్చి 1 పించ్, బ్రౌన్ షుగర్ 60 గ్రాములు, అలాగే నార్మల్ షుగర్ అండి 60 గ్రాములు, 25 గ్రామ్స్ చాకో చిప్స్. ఓకే, మరి ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి? డౌన్ ప్రిపేర్ చేసుకోవడమేనా? నా ఫస్ట్ మనం బీట్ చేసుకోవాలి, క్రీమ్ చేసుకోవాలన్నమాట. ఇది క్రీమింగ్ మెథడ్ అనమాట. ఇక్కడ సో మనం అయితే వెన్న ఉందో వెన్న ఒక బౌల్ వేసుకొని దీంట్లో బ్రౌన్ షుగర్ అదే విధంగా వైట్ షుగర్ అవుతుందో రెండు కూడా వేసుకొని క్రీమ్ చేయాలన్నమాట. ఇది లైట్ అండ్ ఫ్లఫీ అయ్యేవరకు క్రీమ్ చేయాలి. ఓకే ఓకే, సో దీని ప్రాసెస్ సెపరేట్ అయితే దీంట్లో మొత్తం బ్రౌన్ షుగర్ అదే విధంగా మన నార్మల్ షుగర్ అండి. దీన్ని ఏం చేస్తామంటే మనం బీట్ చేయాలి, క్రీమింగ్ చేయాలన్నమాట. క్రీమింగ్ చేసే ప్రాసెస్ అది మొత్తం షుగర్ అనేది కొద్దిగా లైట్ గా కరిగిపోయే వరకు దీంట్లో బీట్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మన బటర్ ఇంకా షుగర్ అన్ని మిక్స్ అయిపోయండి. నాకు స్టార్టింగ్ లో ఒక డౌట్ వచ్చింది, ఈ లోపే మీరు మొదలు పెట్టారు అనమాట. యాక్చువల్లీ ఒకటే షుగర్ తీసుకోకుండా బ్రౌన్ షుగర్ కూడా ఎందుకు? బ్రౌన్ షుగర్ ఎందుకు తీసుకుంటారంటే బ్రౌన్ షుగర్ లో కొద్దిగా కలర్ ఇంకా ఫ్లేవర్స్ వేరే ఉంటాయి కాబట్టి కారమెల్ కలర్ యాడ్ చేస్తానండి. యాక్చువల్లీ ఇస్ నాట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అనమాట, బ్రౌన్ షుగర్ కాదు. సో ఇక్కడైతే నార్మల్ గ్రానైట్ షుగర్ లో ఏం చేస్తారు, దీంట్లో కొద్దిగా కలర్ యాడ్ చేసి బ్రౌన్ షుగర్ నమ్ముతారు మనకి. దానివల్ల స్వీట్నెస్ పెరుగుతుంది, అట్ సేమ్ టైమ్ ఆ క్రంచీనెస్ అది వస్తుంది అనమాట. సో నార్మల్ కుకీస్ ఎట్లా మీరు బైట్ చేసేటప్పుడు ఎలా క్రంచీ క్రిస్పీగా ఉంటాయో అలా దానిలో ఇస్తుంది అన్నమాట. దానివల్ల ఓకే, బ్రౌన్ షుగర్ చాలా పెద్దదిగా ఉంది కదా, అది ఎక్కడ మెల్ట్ అవుతుందా మెల్ట్ అవుతుందని చూస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 75% అయితే మెల్ట్ డిజాల్వ్ అయిపోయిందండి. కొద్ది గ్రానుల్స్ కనిపిస్తాయి, నో నీడ్ టు వరీ అనమాట. మనం ఎక్కువ టెన్షన్ పడే అవసరం ఏం లేదు. ఎప్పుడైతే ఫ్లవర్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేస్తాము మనం ఓవెన్ లో పెడతామో బేకింగ్ అప్పుడు ఆ షుగర్ తక్కిన షుగర్ మెల్ట్ అయిపోతుంది అనమాట. క్రీమింగ్ మెథడ్ ఏంటంటే మనము ఎయిర్ అనేది ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అనమాట. మనం ఫ్యాట్ ఇంకా షుగర్ మిక్చర్ లో ఎయిర్ ఇన్కార్పొరేట్ చేస్తాం, దానివల్ల ఇది అనేది లైట్ అండ్ ఫ్లఫీగా అవుతుంది. సో దాని తర్వాత మనం ఎగ్ వేరే ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేస్తూ దీన్ని చేస్తాం అనమాట. ఇది సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ మన స్ప్రింగ్స్ అన్ని క్లీన్ చేసుకుని డైరెక్ట్ మిక్సింగ్ చేసుకుంటాం అనమాట. సో బీటర్ తో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఫ్లవర్ వేసి లైక్ లంప్స్ వస్తున్నాయి అనుకుంటే కానీ బీటర్ వాడండి, లేదా నార్మల్ హ్యాండ్స్ తో మిక్స్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఫస్ట్ సైడ్స్ అని మొత్తం స్క్రేప్ చేస్తాను, సో ఈజీగా మిక్స్ అయ్యేటట్లు. సో దీంట్లో మనం ఏం చేసామంటే మనం ఎగ్ యాడ్ చేస్తాను, హోల్ ఎగ్. హోల్ ఎగ్ యాడ్ చేస్తాను. దీనికి ఇంకేందంటే ఎగ్ యాడ్ చేసిన తర్వాత బీట్ చేసే అవసరం లేదండి. బీట్ చేసినంటే కర్డులు అయిపోతుంది అనమాట, కర్డులు కాకుండా ఓన్లీ మిక్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ ఎగ్ కొద్దిగా మిక్స్ అయిపోయిందండి. దీంట్లో మనం అరౌండ్ 5 ml ఆఫ్ వెనిలా ఎసెన్స్ ఉంది, అది యాడ్ చేస్తుంది. ఎగ్ యాడ్ చేసాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ కట్ చేసుకోవడానికి దీంట్లో వెనిలా ఎసెన్స్ అండి. సో దీంట్లో మనం అన్ని మన వెట్ ఇంగ్రీడియన్స్ ఏవైతున్నాయి అన్ని యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రై ఇంగ్రీడియన్స్ ఏవైతున్నాయో అవి సెపరేట్ గా యాడ్ చేసుకుని దీంట్లో యాడ్ చేసామండి. సో మీరు చాకో చిప్స్ కాకుండా అండి, స్పూన్ ఇస్తారా? సో దీంట్లో ఏం చేస్తాను, అరౌండ్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తానండి. సో సాల్ట్ మీరు కుకీస్ చేసినా బ్రెడ్స్ చేసినా కంపల్సరీ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ సాల్ట్ వల్ల ఏంటంటే ఆ షేప్ అనేది అన్నా కానీ ఆ సైజెస్ అన్నా కానీ హోల్డ్ అవుతుంది అనమాట. అదే విధంగా దీంట్లో 3 గ్రామ్స్ ఆఫ్ బేకింగ్ సోడా ఇస్తానండి. సో ఫస్ట్ మనం ఇంగ్ 3 కూడా కలుపుకోవాలండి. సో రీజన్ ఇక్కడ ఎందుకు కలుపుతామంటే మనం డైరెక్ట్లీ దీన్ని యాడ్ చేస్తే కానీ ఒకటే సైడ్ ఈ బేకింగ్ సోడా అన్న లేకపోతే సాల్ట్ అన్న ఒకసారి ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. పెట్టుకోవడం వల్ల ముందుగా మిక్స్ చేసుకుంటే ఈవెన్ గా మిక్స్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ మనం యాడ్ చేసినప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ దీన్ని యాడ్ చేసుకుంటానండి. అదేవిధంగా నేను అరౌండ్ దీంట్లో
25 గ్రామ్స్ చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాండి. సో మీకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కొద్దిగా డోలో కలుపుకొని ఇంకా తక్కింది మీరు మీదికెళ్ళి గార్నిష్ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో లైక్ నేను మొత్తం డోలోనే కలిపిస్తాను, మళ్ళీ మీదికెళ్ళి యాడ్ చేయనండి. సో వితౌట్ వాటర్ డో మిక్స్ అయిపోతుందండి. సో ఆల్రెడీ దీంట్లో ఫ్యాట్ ఉంది, అలా అదే విధంగా ఎగ్ కూడా ఉంది కాబట్టి దీని మిక్సర్ ఆటోమేటిక్ అయిపోతుందండి. సో డోర్ రెడీ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీ మిక్సర్ ఏమైనా సాఫ్ట్గా వచ్చినా కొద్దిగా ఎక్కువ పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే కానీ, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 1 hour కోసం మీరు ఫ్రిడ్జ్లో రిఫ్రిజ్ చేసుకోవచ్చు. అంటే రిఫ్రిజ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చెప్పిన క్వాంటిటీస్ అన్ని కూడా కరెక్ట్ గా తీసుకుంటే ఆటోమేటిక్ అంతా కరెక్ట్ గానే ఉంటుంది. సో మన డోర్ రెడీ అయిపోయిందండి. మన బేకింగ్ ట్రే చేసుకుని దాంట్లో షేప్ చేసుకుని పెట్టేసుకుని సరిపోతుంది అనమాట. సో మన డోర్ రెడీ అయిపోయిన ట్రే కూడా చేసుకోనండి. దీని ఏం చేస్తారంటే నార్మల్ మీ సైజ్ బట్టి మనకి ఎంత పెద్ద సైజ్ కావాలంటే దాని తగ్గట్టు మీరు షేప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన ట్రేని గ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీజ్ చేసే అవసరం లేదండి, ఆల్రెడీ దీంట్లో ఫ్యాట్ ఉంది కాబట్టి గ్రీజ్ చేసే అవసరం లేదు. ఎక్కువ గ్రీజ్ చేసే ఏమవుతుంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఇంకోటి నార్మల్ చిన్న సైజ్ చూసారు, నార్మల్ చిన్నగా అవుతుంది అనుకుంటారు, ఎప్పుడైతే బేక్ చేస్తానో అది ఆల్మోస్ట్ స్ప్రెడ్ అవుతుందండి. అది సారీ ట్రైలర్ నేను 9 pieces అరేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి మనం అరౌండ్ 180 degrees centigrade లో అరౌండ్ 10 to 15 minutes పెట్టేసుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జితేందర్ గారు, మరి ఈ రోజు మన కుక్కీస్ తయారు చేసుకునే విధానంలోని టిప్స్ చెప్తానన్నారు, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఎలాంటి టిప్స్ అంటే యూజువల్ మనం చూసారు మెథడ్ లో మనం ఏదైతే ప్రాసెస్ చేసామో దాంట్లో క్రీమింగ్ మెథడ్ అని చెప్పానండి. క్రీమింగ్ అయితే ప్రాసెస్ ఏంటంటే మనం వెన్నలో షుగర్ యాడ్ చేసి క్రీమ్ చేస్తాం అనమాట. సో మనం వెన్న వాడినప్పుడు ఎప్పుడైనా నార్మల్ ఓవర్ గా క్రీమ్ చేసిన అండర్ క్రీమ్ చేసిన మన కుక్కీస్ ఏదైతే ఉంటాయో అవి క్రిస్పీగా రావన్నమాట. సో ఓవర్ క్రీమ్ చేసినట్టు నార్మల్ కర్డులే కూడా ఛాన్స్ ఉంటుంది. కర్డ్లింగ్ ఇస్ ప్రాసెస్ ఏంటంటే వెన్న అనేది విచ్చుకపోతుంది అనమాట, మొత్తం వాటర్ వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే కానీ మనం ఇది ఈజీ వే ఏంటంటే, ఎప్పుడైతే క్రీమింగ్ చేస్తామో ఫస్ట్ కలర్ ఏదో వెన్న కలర్ ఉందో అది చూసుకొని దాంట్లో క్రీమింగ్ స్టార్ట్ చేసే ముందు, దాని తర్వాత ఆటోమేటిక్గా 15 minutes తర్వాత మీరు క్రీమింగ్ చేసినా చూస్తే కానీ మీకు కలర్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీకు వెన్న అనేది కింద క్రీమింగ్ అయిపోయిందా. అండ్ అదర్ వే ఈజ్ లైక్ షుగర్ అనేది ఎలా ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది, ఎప్పుడైతే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుందో దట్ మీన్స్ యువర్ క్రీమింగ్ ఇస్ డన్ అనమాట. అదే కాకుండా మన ఇంగ్రీడియంట్స్ కూడా అయితే మనం వాడుతున్నామో లైక్ ఎగ్స్ అన్న కానీ ఏదైనా వాడుతున్నామో అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెడతాము. యూజువలీ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే వాడాలన్నమాట. సో అప్పుడే ఆ ఎగ్ అనేది దాని రియాక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గా వస్తాయి. సో లేదు నార్మల్ డైరెక్ట్ ఫ్రిడ్జ్ లోకి తీసి యాడ్ చేసాం అనుకోండి, ఆ కుక్కీస్ లో మనకు వచ్చే ఎండ్ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ గా రాదనమాట. అది సాగి అన్న అయిపోతుంది. సాగి అంటే నార్మల్ రబ్బరీ రబ్బరీ అని ఉంటుంది, అది నార్మల్ హార్డ్ అన్న కాకుండా ఉంటుంది, అట్లా డిఫరెంట్ చేంజెస్ వస్తాయి అనమాట. నైస్, బాగుంది. మరి 15 minutes టైం అయిపోయింది కాబట్టి మన కుక్కీస్ ఏ స్టేజ్ లో ఉన్నాయో చూసేద్దాం. ఆల్రెడీ కలర్ కూడా వచ్చేసాయండి, బేక్ కూడా అయిపోయాయండి. ఓకే, తీసేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక 2 minutes రెస్టింగ్ పెట్టేసుకుందాం. సో లిఫ్ట్ చేసినప్పుడు ఇరిగిపోతుంది అనమాట, అలా కాకుండా అంటే కొద్దిగా 2 minutes రెస్టింగ్ ఇచ్చుకోవాలి. మీన్ వైల్ నేను నా సర్వింగ్ ప్లేట్ కూడా తెచ్చేసుకుంటానండి. సో మన కుకీస్ అనేవి చల్లారిపోయినాయండి, మన సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందామండి దీన్ని. సో మీరు చూసి మంచి కలర్ వచ్చేసిందండి, ఆటోమేటిక్ గా ట్రేకి అంటే అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. సో మన చాకో చిప్ కుకీస్ రెడీ అయిపోయాయండి, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సరే కదా, ఎమ్మె ఎమ్మెగా నోరూరించి చాకో చిప్స్ కుకీస్ రెడీ అయిపోయి, మరి దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. చాకో చిప్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు: పంచదార 60 grams, బ్రౌన్ షుగర్ 60 grams, వెన్న 90 grams, మైదా పిండి 130 grams, బేకింగ్ సోడా 3 grams, గుడ్డు 1, చాకో చిప్స్ 25 grams, ఉప్పు చిటికెడు, వెనిలా ఎసెన్స్ 5 ml. చాకో చిప్ కుకీస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 90 grams వెన్న, 60 grams బ్రౌన్ షుగర్, 60 grams పంచదార వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక గుడ్డు వేసి కలుపుకొని వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి.
ఆ తర్వాత 130 గ్రాముల మైదా పిండి, చిటికెడు ఉప్పు, 3 గ్రాముల బేకింగ్ సోడా, 25 గ్రాముల చాకో చిప్స్ వేసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ట్రే తీసుకుని ఈ మిశ్రమాన్ని రౌండ్ షేప్ లో చేసుకుని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే రుచికరమైన చాకో చిప్స్ కుకీస్ రెడీ. చూసారు కదా చోకో చిప్స్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో, మరి ఇంకా టేస్ట్ చేసేద్దాం ఆలస్యం చేయడం ఎందుకు. నిజంగా అండి, నార్మల్ కుకీస్ బయట కొనుక్కునేదానికన్నా ఎంత అద్భుతంగా మనం తయారు చేసుకుంటే ఎంత బాగున్నాయో. కాకపోతే నాకు చోకో చిప్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బాగా అవి ఎక్కువ మోతాదులో ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ తిని ఉండేదాన్ని. రియల్లీ మధ్య మధ్యలోని చాలా క్రంచీగా ఉంది తెలుసా, బైట్ చేస్తుంటే ఆ శబ్దం కూడా తెలుస్తుంది మీకు. కుకీస్ నార్మల్ చాకో చిప్స్ ఇంకా సేమ్ కుకీ క్రంచీనెస్ కూడా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కుకీస్ అన్ని కూడా ఒకే రకంగా చేసుకునే మెథడ్ కాదన్న విషయం కూడా ఈ రోజు నాకు తెలిసింది. ఎందుకంటే కుకీస్ లో జనరల్ గా మీరు ఇదివరకు చేసేటప్పుడు బటర్ యాడ్ చేసి, ఓన్లీ బటర్ యాడ్ చేసి, సో డోన్ ప్రిపేర్ చేసుకుని అట్లా తయారు చేశారు కదా. సో అందుకనే స్టార్టింగ్ లో మీరు తయారు చేసేటప్పుడు నేను అదే అడిగాను డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కుకీస్ అనమాట. లైక్ ఎవ్రీబడి హావ్ దేర్ ఓన్ మెథడ్స్ ఆఫ్ మేకింగ్ కుకీస్ అనమాట. ఓకే, సో ఒక మెథడ్ వస్తే మనకు మొత్తం అన్ని వచ్చేసినట్టు మనం ఫీల్ అవ్వకూడదు అనమాట. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా బోల్డ్ అండ్ నేర్పిస్తూ ఉంటారు జితేంద్ర గారు ఇలాగే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర గారు, చాలా మంచి యమ్మీ కుకీస్ తయారు చేసి చూపించినందుకు. సో వ్యూస్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంజల్ దంతే కేర్, బై బై.